కరీంనగర్ దైవ సన్నిధానంలో మూడు కొత్త ఆలయాలను స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో ప్రారంభించారు. మూడు దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ప్రత్యేక పూజల్లో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శ్రీ నిమ్మగడ్డ నిమ్మగడ్డ ప్రసాద్ గారికి నిమ్మగడ్డ ప్రసాద్ గారు వారి దంపతులు అలాగే శ్రీ చాముండి గారు ఫ్లవర్ బకేని నిమ్మగడ్డ ప్రసాద్ గారికి అందజేస్తారు. అలాగే ఈ ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో విశ్వరూపాన్ని అద్భుతంగా సృష్టించడమే కాకుండా ఈ రోజున ఆవిష్కరించబడినటువంటి మూడు దేవాలయాలకిలో దేవతామూర్తుల్ని చక్కగా అలంకరించిన దేవతామూర్తులను ప్రతిష్ఠించి ఉత్సవ విగ్రహాలను కూడా కుంభకోణం వెళ్ళి ఆయనే దగ్గరుండి స్వయంగా చేయించి వాటిని తీసుకొచ్చినటువంటి మా మణిగారు చాలా అద్భుతమైనటువంటి కళాకారుడు. ఆయన చేతిలో చాలా గొప్ప మహత్యం ఉంది. తిరుపతి దేవస్థానంలో కూడా అనేక కార్యక్రమాలు ఆయన చేపట్టారు. ఎన్నో దేవాలయాల్లో మా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఏదొచ్చినా కూడా మణిగారికి పలానా ఇది చేయాలి అని అడగగానే లేదు కాదు అనకుండా ఎంత బిజీగా ఉన్న వచ్చి చేసిన వారిని కూడా స్వామీజీ వారి చేతుల మీదుగా సత్కరించవలసిందిగా కోరుతున్నారు. అలాగే తిరుపతి దేవాలయం నమూనా నిర్మాణం కూడా మరి మణిగారే చేశారు. అలాగే కాకర్ల కృష్ణ గారిని వారిని కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకోవలసిందిగా కోరుతారు. ఈ కార్యక్రమం ఇంకా కొంత కొనసాగించవలసింది ఉంది. దయచేసి లైవ్ టెలికాస్ట్ కూడా మరికొద్దిసేపు కొనసాగించితే ఒక్కసారి మూడు దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఆ దేవతామూర్తులందరూ కూడా ప్రజలకందరికీ కూడా చక్కగా చూపించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని అయ్యే వరకు కూడా లైవ్ టెలికాస్ట్ కంటిన్యూ చేస్తూ ముందుగా అలాగే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రజలకందరికీ కూడా కేవలం భారతదేశంలో ఉన్న తెలుగు వారికే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళకందరికీ కూడా వారికి అవకాశం ఉండి వారిని చూసేటటువంటి అవకాశాన్ని కల్పించిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ అన్ని ఛానల్స్ వారు వచ్చారు వారికి అందరికీ అలాగే ప్రింట్ మీడియా వారికి అలాగే ఫోటోగ్రాఫర్స్కి అందరికీ కూడా మా తరఫున దేవాలయం తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.